न्यूज उर्दू में खैर मकदम है आज की खबरें। संगारेड्डी अम्बेडकर स्टेडियम में पटना माणिक्यम फाउंडेशन के जेर एहतमाम एक रोजा वॉलीबॉल टूर्नामेंट का पी माणिक्यम वाइस चेयरमैन DCCB ने इनेकाद अमल में लाया। इस मौके पर मोहन गंगा नर्सरी, गौरी रेड्डी, श्रीधर रेड्डी, प्रेमानंदम के अलावा दीगर मौजूद थे। पटना माणिक्यम ना सोदरी तोनी ना तमन तो सामानम अट्लागे वैएस राजशेखर रेड्डी की अंत क्रेज उड़ना अट्ला माटल नमक द्रोहम चेस्ते अंत अयिते मन माणिक्यम बै गुरिंचि ओक रेंडु विषयालु एं चेप्पालंटे ओक लीडर को कावाल्सिन क्वालिटीस ఏం కావాలి క్వాలిటీస్ లీడర్కి ఏం క్వాలిటీస్ కావాలనో ఆ క్వాలిటీస్ అన్నీ మన పట్నం మాణిక్యంకి ఉన్నాయి. ఆయన ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మనిషి. అట్లాగే మాణిక్యం మంచి వక్త, మంచి సామాజిక పర్సన్. అట్లాగే ఆయన కావాల్సిన పొలిటికల్ లీడర్కు కావాల్సిన లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయనకు నా తరఫున హృదయపూర్వక శుభాభినందనలు. ఆయన ఇంకా పై పైకి ఎదగాలి, లీడర్గా ఇంకా పైకి ఎదగాలి. ఈయన ఈ మధ్యలో చేస్తున్న కార్యక్రమాలు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. యూత్ అన్ని యూత్కు సంబంధించిన కార్యక్రమాలే. నేను ఒక 2-3 నెలలు చూస్తున్నా, అందులో క్రికెట్ టోర్నమెంట్, ఆ తర్వాత రక్తదాన శిబిరము, ఆ తర్వాత కబడ్డీ, ఆ తర్వాత వాలీబాల్, ఇట్లా యూత్కు డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ రేపు యూత్ అంతా మేము కాలేజ్ చదివే టైంలో హాఫ్ డే గ్రౌండ్లో ఉంటే హాఫ్ డే కాలేజీలో ఉండేది, కానీ ఇప్పుడు యూత్ అంతా డైవర్ట్ అవుతున్నారు. ఈ సెల్ ఫోన్స్ అని, సినిమాలని, అవి ఇవి డైవర్ట్ అవుతున్నారు. ఇది గమనించిన మన పట్నం మాణిక్యం ఈ యూత్ అంతా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు డైవర్ట్ చేస్తున్నారు. ఇది చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయము. సో ఇప్పుడు ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఇదంతా కూడా యూత్ను ఒక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వైపు మళ్లించడానికి ఆయన ఒక కృషి చేస్తున్నారు. నేను అప్రిషియేట్ చేస్తున్నా రవితేజకు, అట్లాగే ఆయన మిత్ర బృందానికి అందరికీ. ప్రేమకు కూడా, ప్రేమ 24 గంటలు మాణిక్యం బయట ఉంటూ మాణిక్యంను ప్రోత్సహిస్తున్నందుకు ప్రేమ్కు కూడా అభినందనలు. చేసిన బాబా రైస్ మోహన్ గారు మరియు సోదరులు మాణిక్యం గారు మరియు ప్రేమానందం గారు మరియు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న పీఈటీలకు మరియు క్రీడాకారులకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సుమారు 20 పైన టీంలు వచ్చినట్టుని, ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు విన్నర్ రన్నర్ ఉంటారు, కాబట్టి ఓడిపోయిన కూడా ఇక్కడ నిరాశ చెందకుండా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ గెలుపు దిశగా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా మా బావగారు చెప్పిన మాటలు అన్నీ కూడా ఏకీభవిస్తూ మాణిక్యమన్న గారికి ఆ భగవంతుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆశీస్సులు ఉండాలని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ముఖ్యంగా ఇప్పటిదాకా చెప్పినట్టు ఈ యువత అనేది సెల్ ఫోన్లతోటి ఒక వితిన్ ద 4 గోడల మధ్య గడిపే టైంను ఈ మామూలుగా మనిషి జీవితంలో ఫిజికల్గా కూడా ఆరోగ్యంగా ఉంటేనే మెంటల్ పీస్ ఉంటుంది. కాబట్టి మాణిక్యమన్న గారు చేస్తున్న కృషి నిజంగా గర్వించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని మాణిక్యమన్న ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా మా బావగారు చెప్పినట్టు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి,
क्वालिटी लेकिन यदो आशुटी माणिक्यम अने व्यक्ति आये उ फील्ड को नीन इपड़ा 100 या 200% मार्क लेम लक्षण का लक्षण माणिक्यम दायकड़े अट्ला ఏదో మనం అవసరానికి వాడుకొని తర్వాత వాడకన్న విడకన్న కాకుండా మనము నిత్య 24 గంటలు ఏ నాపొందు అంటే కూడా స్పందించి ఏ రకంగా సాయం అయితే మనతో అయ్యింది చేయలే చేసాడు కాబట్టి రేపు రాబే రోజుల్లో కూడా మాణిక్యమన అనే వ్యక్తికి ఒక దేవుడి ఆశీస్సులతోటి ఒక మంచి పదవి వస్తే రేపు ఇక్కడ ప్రజలదృష్టవంతులు ఆ మాణిక్యమన కాదు ప్రజలదృష్టవంతులు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇండక్ బాగుంది కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాం సోదరులు అన్న రాష్ట్ర నాయకులు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐసి మోహన్ గారు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు సోదరులు శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు ప్రేమానందం గారు కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి పిఈటిలో సుభాష్ రామకృష్ణ గారు నేడు పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక్క రోజు వాలీబాల్ కార్యక్రమానికి సుమారు 24 టీంలు విచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచేసినటువంటి ఉత్సాహమైనటువంటి ఉత్సాహం చూపుతున్నటువంటి యువకులు పాత్రికే సోదరులు కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ సామాజిక సేవ యువకులను మంచి మార్గంలో నడిపేయడానికి దోహదపడేటటువంటి క్రీడలు సమాజంలో మనిషిగా ఏ రకంగా బతకాలి అనేటటువంటి అనేక అంశాలను తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి యువకులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోబడి ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ఏదో ఒక ఆట ఆడితే తప్ప ఆరోగ్యంగా లేనటువంటి ఈ రోజుల్లో క్రికెట్ గాని వాలీబాల్ గాని కబడ్డీ గాని కరాటే గాని ఈ రకమైనటువంటి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు యువకులకందరికీ కూడా ప్రోత్సాహం అందించి పట్నం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా నిర్వహించేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలకు నా విన్నటువంటి నాకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మనం కాన్సిస్టెన్సీలో ఉన్నటువంటి యూత్ను ఏ రకంగా వాళ్ళ వద్దకు రీచ్ అయ్యి వాళ్ళని మంచి మార్గంలో నడిపేయగలుగుతామనేటటువంటి విషయాన్ని చర్చించినప్పుడు యువకులందరికీ కూడా ఆటలాడిపించి వాళ్ళందరినీ ఉల్లాసపరిచి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేస్తామనేటటువంటి విషయాన్ని మా అన్న మోహన్ అన్న చెప్పినప్పుడు మా మేమంతా ఒక టీముగా ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఈ క్రీడలు అందుకనే క్రీడల పట్ల ఆసక్తి ఉన్నటువంటి ప్రతి యువకుని కూడా ఇప్పుడే మా ప్రేమానందం చెప్పినట్టు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు కూడా గ్రామీణ ప్రాంతంలో మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి క్రీడలకు పల్లెటూళ్ళే పట్టుకొమ్మల్లా ఉంటాయనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ అన్ని గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి ఓపెన్ జిమ్లు పెట్టి ఆరోగ్యవంతంగా ఉండాలి తెలంగాణ అనేటటువంటి ఆకాంక్షతో ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మేము చేసేటటువంటిది కూడా హితోధికంగా అది కూడా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్పుకుంటూ కాలాతీతమైంది ఎండ బాగుంది కాబట్టి 24 మ్యాచ్లు ఆడేటుంది సాయంకాలం వరకు మ్యాచ్లను సక్సెస్ఫుల్ ఆడించి మరి ఎక్కడ కూడా చిన్న పొరపచ్చాలు రాకుండా ఆట ఆడేటప్పుడు సమయాన్ని పాటించి అందరూ కూడా నిర్వాహకులందరికీ సహకరించి ఈ ఆటను సక్సెస్ఫుల్ చేస్తారనేటటువంటి విషయాన్ని మీ అతను చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ యువకులకు ముఖ్యంగా ఆటలాడేటటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ గెలుపు ఓటములు సహజం ఓడిపోయినటువంటి వ్యక్తులు నిరాశకు గురికాకుండా మరోసారి గెలవడానికి ప్రయత్నం చేసే దిశగా ఆట ఆడేటటువంటి ప్రతి స్టూడెంటు ప్రతి యువకుడు కూడా ఆలోచించి పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి అన్నదా భావించొద్దు ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి కాబట్టి మనం తొందరగా మొదలు పెట్టుకొని ముందుకెళ్దామనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్